కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందడానికి మేము కృషి చేస్తున్నామని, ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు 1000 మంది పైబడే వైసీపీ పార్టీలో చేరారని ఆనంద్ కుమార్ వెల్లడించారు. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంత వైసీపీ కార్యాలయంలో అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికలను చూసి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పూర్తిగా కూటమిలో ఉన్న కార్యకర్తలు ఖాళీ అవుతారని ఆనంద్ జోస్యం చెప్పారు. అదేవిధంగా యలమంచిలి మున్సిపల్ చైర్మన్, విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి మాట్లాడుతూ, విశాఖ డైరీ ద్వారా పాడి రైతులకు, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామో అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు సేవా కార్యక్రమాలు ఆనంద్ కుమార్ చేపడతారని ఆమె తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ను విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రమాకుమారి స్థానిక ప్రజలను కోరారు. విశాఖ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆనంద్ కుమార్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేను మాట ఇచ్చానంటే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోను. వీలైతే నా సొంతంగా పనిని కంప్లీట్ చేస్తాం తప్ప ఏది కూడా పనిలాగా మాటిచ్చి పని అయిపోయిన తర్వాత ముఖం చాటేసే రకం కాదు. కాబట్టి ఆ బాధ్యత నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. తప్పకుండా ముఖ్యంగా ఈ రిటైనింగ్ వాల్ కానీ ఓపెన్ జిమ్ కానీ అన్ని చిన్న చిన్న పనులు, అదేం పెద్ద పనులు ఏం కావాలి అవి చేయొచ్చు. నాకు మేజర్ టాస్క్ మేజర్ ఇది కంపల్సరీగా అట్లీస్ట్ మన ఇండస్ట్రియల్ ఏరియాలో గౌరవమైన ఉద్యోగాల్ని 2000-2500 మందికైనా ఛాలెంజ్ అయితే నా దగ్గర ఉంది. నేను ఆల్రెడీ మొన్న ఒకటి పెడదాం అనుకున్నాను కానీ సరైన కంపెనీలు రాక ఆపడం జరిగింది. లోపు కోడ్ వచ్చింది. ఈసారి పెట్టే కంపెనీలని నేను వాళ్ళ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని అప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ ఏరియాలోకి వచ్చి మీకు సంబంధించిన దానికి సంబంధించిన ఒక్కొక్క కంపెనీకి ఎవరెవరు అవరో చూసుకొని ఆ బయోడేటా తీసుకొని ఆ కంపెనీలకు ముందుగా పంపించి అప్పుడు జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మేజర్ టాస్క్ ఉద్యోగాలు అన్నది హెచ్పిసిఎల్ ఎలాగా డెఫినెట్ గా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో గెలిపించి ఎమ్మెల్యేగా మీరు పంపిస్తే నేను నెక్స్ట్ డే హెచ్పిసిఎల్ దగ్గరికి వెళ్ళి అసలు టోటల్ గా మనకు రావాల్సిన షేర్ ఏదైతే ఉందో ఉద్యోగాలు అవన్నీ కూడా అడిగి నేను నేను మీకు గత ఎమ్మెల్యేలా కాదు నాకేమి పర్సనల్ ఇంట్రెస్ట్ లేవు ఉండవు. నాకు నాకు ఏదైనా ఉందా అంటే ప్రజలు ప్రజల తాలూకా ఇంట్రెస్టే కాబట్టి తప్పకుండా. ఎందుకంటే మేము చాలా కష్టపడి అంటే దగ్గర దగ్గరగా సుమారుగా 146 మందికి నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పించడం జరిగింది. అయినప్పటికీ స్టిల్ ఎక్కడికి వెళ్ళినా కూడా నిరుద్యోగం అన్నది పూర్తిగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. నేను కూడా మిమ్మల్ని కోరుకుంటాను ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్ చేసో మెకానిక్ చేసో వాళ్ళు కూడా హెచ్పిసిఎల్లోకి వెళ్తారంటే అది కరెక్ట్ కాదు. మీ ఫ్యూచర్ని మీరు పాడు చేసుకున్నట్టే అవుతుంది. అలా కాకుండా ఏదైతే మంచి మీ చదువుకు తగ్గట్టుగా మీ గౌరవానికి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. నేను తిరిగేటప్పుడు మీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే ఏ విధమైన కాంటాక్ట్స్ పెట్టుకుంటారు కంపెనీలు వాళ్ళ గురించి ఉపయోగించుకుంటారు తప్ప ఏ రోజు ప్రజలకి ఉద్యోగాల గురించి ఇవ్వాలని కానీ ఇలా అడిగితే వాళ్ళకి ఏ విధమైన కిక్ బ్యాక్స్ రావు. సో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాల మీద ఎవరికి దృష్టి పెట్టరు.
కానీ ఆనంద్ అలా కాదు, ఆల్రెడీ రాకముందే ఇక్కడ బహుశా ఆనందే చెప్తారేమో, ఒక మీటింగ్ లో నేను విన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఆనంద్ పదవిలోకి రాకముందే ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఉన్న సమస్య తెలియజేయడం జరిగింది. మరి దాని మీద కూడా ఆయన అభియోగం ఇవ్వడం జరిగింది. తప్పకుండా యూత్ ని మనం ఎంకరేజ్ చేయాలి, యూత్ కి జాబ్స్ వచ్చేటట్టు మనం చేయాలి. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా మనకి ఇచ్చింది ఎంత కాలం ఇచ్చామా ముఖ్యమంత్రి గారు, కేవలం 5 సంవత్సరాలే ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో మరి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా జరగలేని ఎన్నో కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసి చూపించారు మనకి. ఒకవైపు నుంచి పల్లెటూరులో వ్యవస్థ ఎలా ఉందంటే అసలు అడ్డగిన ఉండిపోయేదని, ఎవరైనా ఎక్కడైనా వైద్యం కావాలి అంటే పాపం ప్రాణాలు వదులుకోవాలే తప్ప వాళ్ళకి హాస్పిటల్స్ కూడా ఉండేవి కావు. పిల్లలు స్కూల్కి పంపించాలంటే స్కూల్లో ఏ వసతులు లేవు, అసలు ఏ డబ్బు లేనివాడు, నెల ఏమి లేనివాడు అని అన్న అంటే నిజంగా చెప్పాలంటే పేదలు అతి పేద వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేవాడు. కొత్త గొప్ప ఆ తల్లిలో దాని ఆర్థికమైన పరిస్థితి ఉన్న వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ అనలేము కానీ అక్కడ ప్రైవేట్ స్కూల్స్లో చదివించేవాడు. కానీ ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడా ముందు ముందు మన పిల్లలు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని పెద్దవాళ్ళు అవుతారో, ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ చదువున్నాడు టెన్త్కి వస్తాడో, ఆటోమేటిక్గా ఆ డెవలప్మెంట్ ఏంటి అన్నది ఆ రోజు ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఈరోజు తెలియదు వాళ్ళకి.